పాయసానము కన్నను పాలకన్న జున్నుగడ్డల కన్నను వెన్నకన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో బమ్మెర పోతన గారు రాసిన ఆంధ్ర మహాభాగవతం దశమస్కంధంలోని శ్రీకృష్ణ లీలల నుండి మూడు చక్కని పద్యాలను వివరణయుక్తంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. రేపల్లె గ్రామంలో యశోదానందుల ఇంటిలో పెరుగుతున్నటువంటి చిన్ని కృష్ణుడు రేపల్లె గ్రామంలోని గోపాలకుల యొక్క ఇండ్ల లోపలికి ప్రవేశించి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనటువంటి పాల పదార్థములన్నింటినీ దొంగిలిస్తున్నటువంటి క్రమములో మరి ఆ రేపల్లె గ్రామంలో ఉన్నటువంటి గోపకాంతలంతా కూడా చిన్ని కృష్ణుని యొక్క చిలిపి చేష్టలకు, చిన్ని కృష్ణుని యొక్క దుందుడుకు చేష్టలను, చిన్ని కృష్ణుని యొక్క ఆగడాలను భరించలేనటువంటి ఆ గోపకాంతలంతా కూడా మరి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క చిలిపి చేష్టలకు విసిగిపోయినటువంటి గోపకాంతలంతా సమావేశమయ్యి తన తల్లిగారైనటువంటి యశోదాదేవి వద్దకు వెళ్ళి చిన్ని కృష్ణుడు చేస్తున్నటువంటి దుందుడుకు చేష్టలను గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఏకరువు పెట్టినారు. అందులో భాగంగా ఒక గోపకాంత అంటున్నది, అమ్మా వారిల్లు సొచ్చి కడవల దూరం బగు నెయ్యి ద్రావి తుదనా కడవల్ వీరింటని సుతుండిడ వారికి వీరికి దొడ్డవాదయ్యే సతీ. మరొకసారి, వారిల్లు సొచ్చి కడవల దూరం బగు నెయ్యి ద్రావి తుదనా కడవల్ వీరింటని సుతుండిడ వీరింటని సుతుండిడ వారికి వీరికి దొడ్డవాదయ్యే సతీ. అమ్మా, అక్కడ చాలామంది గుమిగూడి ఉన్నారు కదా, అందులో ఒక గోపకాంతను చూపిస్తూ మరొక గోపకాంత అంటున్నది, అమ్మా యశోదాదేవి వారిల్లు సొచ్చి వాళ్ళ ఇంట్లోపలికి ప్రవేశించి కడవల తోరం బగు నెయ్యి ద్రావి, మరి కడవల నిండుగా ఉన్నటువంటి నెయ్యిని పూర్తిగా త్రాగేసి తుదన్ ఆ కడవల్ చివరికి ఆ కుండలను వీరింటని సుతుండు ఈడ ఆ ఖాళీ కుండలను తీసుకుని వచ్చి వీళ్ళింట్లో పెట్టగానే వారికి వీరికి దొడ్డవాదయ్యే సతీ. వారికి వీరికి పెద్ద జగడమే జరిగిందమ్మా. ఎందుకంటే వీరే ఆ నిండుగా ఉన్నటువంటి నేతి కుండలను తెచ్చుకున్నారని భ్రమతో మరి వారిద్దరికీ గొడవ జరిగిందమ్మా అంటున్నారు. ఇక్కడ సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడే ఈ విధంగా రేపల్లె గ్రామములో ఉన్నటువంటి గోపకాంతల యొక్క ఇండ్ల లోపల ఉన్నటువంటి పాలు పెరుగును స్వీకరిస్తున్నాడనే విషయం తెలియనటువంటి ఆ గోపకాంతలలో మరొక గోపకాంత అంటున్నది, మరి అమ్మా వేలుపులటే నాకంటేను వేలుపు మరి ఎవడనుచు వేలుపులటే నాకంటేను వేలుపు మరి ఎవడనుచు వికవిక నగి వేలుపులట నాకంటేను వేలుపు మరి ఎవడనుచు వికవిక నగి మా వేలుపుల గోడపైనో హేలావతి నీతను జుడెంగిలి చేసిన్. అమ్మా, మరి వేలుపులట నాకంటేను వేలుపు మరి ఎవడనుచు దేవతలను చూస్తూ అక్కడ వాళ్ళ గోడలకు ఉన్నటువంటి దేవతా చిత్రపటాలను చూపిస్తూ వీరు దేవతల వేలుపులు అంటే నాకంటేను వేలుపు మరి ఇవ్వడనుచు ఈ చిత్రపటాలు వీరు దేవుళ్ళ నాకంటే గొప్ప దేవుడు ఉన్నాడా అంటూ వికవిక నగి ఒక హేళనతో కూడినటువంటి నవ్వును వారిపైన రువ్వి మరి హేళనతో నవ్వుతూ మా వేలుపుల గోడపైన ఏవైతే గోడలకు దేవతల యొక్క చిత్రపటాలను ఉంచినటువంటి గోడలు ఉంటాయి కదా, మరి మా దేవుళ్ళ కోసం ఏర్పాటు చేసిన కేటాయించినటువంటి ఆ గోడలను నీ తనూజుడు ఎంగిలి చేసిన్. ఇక్కడ గోడలను ఎంగిలి చేయడం అంటే అంతకు మునుపే స్వీకరించినటువంటి నెయ్యి కానీ పాలు పెరుగు కానీ ఉంటాయి కదా, వాటిని పుక్కిలించినాడంట ఆ యొక్క గోడలపైన, అంటే ఆ గోడలపైన ఉన్నటువంటి దేవతలపైన ఎంగిలి ఉమ్మిని వేసినాడు అంటున్నారు. మరి ఇంకొక గోపకాంత అంటున్నది, అమ్మా మా ఇంట్లో వెన్న తినగా పొడగని మా పిన్నది అడ్డంబు వచ్చి పిరిదికి దివియన్
తన్నొడిసి పట్టి చీరెను తన్నొడిసి పట్టి చీరెను చిన్ని కుమారుండే ఇతడు సీతాంశుముఖి 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 చల్లని కిరణాలను విదజల్లేటటువంటి చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి దాన చంద్రబింబము వంటి ముఖము గలదాన అమ్మా యశోదాదేవి వెన్న తినగ పొడగని మా ఇంట్లో నీ యొక్క కుమారుడు వెన్న తినగ పొడగని మా పిన్నది మా ఇంట్లో నీ కొడుకు వచ్చి వెన్న తింటా ఉంటే మా పిన్నది మా ఇంట్లో ఉన్న చిన్నది చూసి మా పిన్నది అడ్డంబు వచ్చి పిరిదికి దివ్యం మరి పారిపోతున్నటువంటి చిన్ని కృష్ణునికి అడ్డంగా వచ్చి పిరిదికి దివ్యం తన వైపుకు వెనక్కి లాక్కోగా తన్నొడిసి పట్టి చీరెను తన్ను గట్టిగా పట్టుకొని ఆమెను గోటితో గీరినాడమ్మా మరి ఆ విధంగా గట్టిగా చీరినాడమ్మా చిన్ని కుమారుండే ఇతడు సీతాంశుముఖి మరి ఇట్లాంటి చేష్టలను ఇట్లాంటి కొంటె చేష్టలను చేస్తున్నాడమ్మా నీ యొక్క కుమారుడు వీడు చిన్నపిల్లాడేనా తప్పకుండా మీరు మందలించాలి తల్లి అంటూ గోపకాంతలు చిన్ని కృష్ణుని దగ్గర చిన్ని కృష్ణుని వల్ల వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలను తన తల్లి వద్ద విన్నవించినారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.